భోజనం రెడీ సార్. వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలా రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను అమ్మా అంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? మల్లీశ్వరాలమ్మా కమ్. ఇక నా వల్ల కాదు. అమ్మో అయ్యో, ఇంకెక్కడ్రా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపటేపు కూర్చున్నప్పుడు వేసుకుందాం. కానీ ఓ నంబర్ చెప్తాను, చేసుకో. 0891. ఎస్టీడియా? ఏ వెళ్దా? వెళ్తుంది వెళ్తుంది. 2754540. హలో. హలో అన్నయ్య, నేను. ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య నీకు విషయం తెలుసా, మన మల్లీశ్వరి మూర్తి గారింట్లో పని మంచి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు, బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి, విప్రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మనసు ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకో బుద్ధి కాదు, పడుకుంటే లేకబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నాను. ఏమిట్రా బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్యా. బొంగేం కాదు ఎరా. అది సరే గాని, వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా? అన్నయ్య నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదిన కడుగుతోంది. థ్యాంక్స్. డాలి నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. ఎందుకు రా బెంగ, నాలుగు రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి, మమ్మీ నువ్వు ఇంక రావని మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బు నాకు తెలియదురా సార్. ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా. అయ్ ఒక్కసారి చూస్తే పదేళ్ళ తర్వాత కూడా మర్చిపోను సార్. అటు కాదు ఇటు. గుర్తుందంట.